హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడు పార్ట్ 3లో ఏం జరుగుతుందో చూసేద్దాము. వసుధారాకి బాగా చనువుగా ఉంటాడు శైలేంద్ర. ఇక వసు వసు అని చెప్పి ప్రేమగా పిలవటం వసుధార వెంటనే తిరుగుతూ ఉంటాడు. ధరణి కూడా అది గమనిస్తూ ఉంటుంది. అలాగే రిషి కూడా వసుధారాని గమనిస్తూ ఉంటాడు. ఏంటో వసుధార చాలా బాధగా ఉంటుంది, ఏదైనా విషయం దాచిపెడుతుందా మరలా అని అనుకుంటూ ఇక రిషి అయితే వసుధార మీద ఫోకస్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా వసుధార కూడా ఈ విషయం రిషి సార్కి చెప్పాలి, లేకపోతే సార్ నన్ను తప్పు పడతారు, అన్ని విషయాలు దాచిపెడతావా వసుధార అని చెప్పి నా మీద కోప్పడతారు. ఒకవేళ రిషి సార్కి తెలియచేస్తే ఈ విషయాన్ని వాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత అతను అమెరికా నుంచి వచ్చాడు వాళ్ళ అన్నయ్య, అలాంటిది నా కారణంగా వీళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి అని అనుకుంటూ వసుధార ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు శైలేంద్ర అలాగే దేవయ్య అని మాట్లాడుతూ ఉండగా వసుధార వాళ్ళ మాటల్ని వింటుంది. ఏంటి శైలేంద్ర, వసుధార మీద ఏంటి కన్నేసావా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించమాకు, నీ భార్య ధరణి ఉండగా వసుధార వెంట పడుతున్నావేంటి అని చెప్పి దేవయ్య అని అంటే, చెప్పాను కదమ్మా నాకు వసుధార కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు శైలేంద్ర. ఇక దేవయాని అయితే, నీకు వసుధార కావాలేమో, మనకి ఆస్తి కావాలి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత కష్టపడుతుంది ఆస్తి కోసమే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి దేవయాని తన ప్లాన్ని చెప్తూ ఉంటుంది శైలేంద్రకి. ఆ మాటలన్నీ కూడా వసుధార వీడియో తీస్తుంది. ఈ ప్రూఫ్ చూపిస్తే రిషి సార్ తప్పకుండా నమ్ముతారు, లేకపోతే నేను చెప్పింది అబద్ధమని అనుకుంటారు అని అనుకుంటూ ఇక వసుధార రిషికి చూపిద్దామని అనుకుంటూ ఉండగా ఒకరోజు శైలేంద్ర వసుధారతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటే రిషి అది గమనిస్తాడు. చాచా, ఇతను ఇలాంటి దుర్మార్గుడ, పాపం వసుధార ఈ విషయం నాకు చెప్పలేక ఇబ్బంది పడిపోతుందా అని అనుకుంటూ ఇక రిషి ఎలాగైనా సరే వాళ్ళ అన్నయ్యకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. అందరి సమక్షంలో నీ చొక్కా కారు పట్టుకొని నీ పరువు తీయొచ్చు, కాకపోతే నా కుటుంబం కోసం ఆలోచిస్తున్నాను, పెద్దమ్మ బాధపడుతుంది, ముఖ్యంగా ధరణి వదిన చాలా బాధపడుతుంది, నీకు ఎలాగైనా సరే బుద్ధి చెప్తాను అని చెప్పి ఒకరోజు రూమ్లోకి పిలిచి నెమ్మదిగా నచ్చ చెప్తాడు. శైలేంద్ర మాట వినకపోయేసరికి నాలుగు పిడిగుద్దులు గుద్దుతాడు. ఇక శైలేంద్ర తన దారికి వస్తాడు. అనవసరంగా ఈ విషయాన్ని బయటికి పొక్కని మాకు, నీ పరువు పోతుంది, ఇంటి పరువు పోతుంది, పెద్దమ్మ గురించి ధరణి వదిన గురించి ఆలోచిస్తున్నాను, ఇకనైనా బుద్ధిగా ఉండు, లేకపోతేనా అని చెప్పి ఇక రిషి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక శైలేంద్ర భయపడిపోతాడు రిషి ఆ విధంగా వార్నింగ్ ఇచ్చేసరికి. మరలా ఎప్పట్లాగానే బయటకు వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, వా అమ్మో ఈ రిషిని నమ్మటానికి వీల్లేదు అని చెప్పి ఇక శైలేంద్ర అయితే వసుధారాకి దూరంగా ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న వసుధార కూడా చాలా సంతోషిస్తుంది. నిజంగా రిషి సార్ జెంటిల్మెన్, తన భార్యని ఆ రావణాసురుడి భార్య నుంచి కాపాడుకున్నారు అని చెప్పి ఇక వసుధార ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక వసుధార రిషికి చాలా థ్యాంక్స్ అని చెప్పి రిషిని కౌగులించుకుని చెప్తూ ఉంటే, ఎందుకో తెలుసుకోవచ్చా అని చెప్పి రిషి అంటాడు. ఎందుకు అంటే తర్వాత చెప్తాను లేండి అని చెప్పి ఇక వసుధార అయితే రిషికి బాగా దగ్గరవుతుంది.